ఇండియందరికీ ఒక అబ్బాయి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సో అందుకోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ వీడియో సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలానే ఎన్టీఆర్ గారికి చేరే వరకు ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే అబ్బాయి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వాళ్ళ దగ్గర ఉన్న మనీతో అన్ని హాస్పిటల్స్ తిరిగి చూపించారు తగ్గడానికి. వాళ్ళ దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయింది అనేసి అన్నారు. ఒక హాస్పిటల్లో తగ్గుతుందని చెప్పారంట. దానికి ఖర్చు 60 లక్షలు ఖర్చు అవుతుంది అని అన్నారంట. వాళ్ళ దగ్గర డబ్బులు అస్సలు లేవంట. సో డోనర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, నన్ను 27 సెప్టెంబర్ వరకు బతికిస్తే చాలమ్మా, నేను దేవరా సినిమా చూసి చచ్చిపోతాను అని అన్నాడంట ఏడుస్తూ. ఆ అబ్బాయి ఎన్టీఆర్ గారికి వీరాభిమాని అని అన్నాడంట. సో వాళ్ళ అమ్మ నాన్న ఇలా ఏడుస్తూ వీడియోలో ఇంటర్వ్యూ ఇచ్చారు. మనం కూడా ఆ అమ్మ తల్లి బాధ వినాం కదా. సో ఈ వీడియోని అట్లీస్ట్ కొంతమందికైనా షేర్ చేస్తే, వాళ్ళు ఇంకొంతమందికి షేర్ చేసి ఇది ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గారు సీఎం దగ్గర వరకు షేర్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి. అట్లీస్ట్ మనం ఈ వీడియో ద్వారా అయినా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా, అతను బ్రతికించవచ్చు కదా, ఒక మంచి పని చేసిన వాళ్ళం కూడా అవుతాము. మనం ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తే దేవుడు కూడా మనల్ని ఎప్పుడో ఒకసారి మనకి హెల్ప్ చేస్తారు కదా. ప్లీజ్ షేర్ చేయండి. మరోసారి చెప్తున్నా, షార్ట్ వీడియోలో కూడా వాళ్ళ మదర్ మాట్లాడే వీడియో కూడా పోస్ట్ చేశాను, చూడండి ఒకసారి. అమ్మ మాటలు మాట్లాడుతుంటే నాకైతే చాలా బాధ వేసింది. అట్లీస్ట్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఇప్పుడు హెల్ప్ చేసే అవకాశం వచ్చింది. ప్లీజ్ హెల్ప్ చేయండి, తనని మనం కాపాడుకుందాం. ఓకేనా? బాయ్ అండి అందరికీ. ప్లీజ్ షేర్ చేయండి అందరికీ. ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందికి హెల్ప్ చేశారు, అలానే ఈ అబ్బాయి కూడా హెల్ప్ చేస్తారు. మనం ఈ వీడియోని వాళ్ళ వరకు చేరే వరకు షేర్ చేద్దాము.